బయటికి పబ్లిక్ కి యూత్ కి అట్రాక్ట్ అయ్యేలాగా యూత్ కి మనకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ టిఆర్ఎస్ పోయింది టిఆర్ఎస్ కాదు మనకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితి మీరు యూత్ ని ఆకట్టుకునేలాగా ఒక యూత్ లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యారా అన్ని మీరు అంటే ఏవి లోటుపాట్లు ఉన్నాయి అనేది మీరు చర్చించుకుంటున్నారు డెఫినెట్ గా అండి ఎందుకంటే ఆ రోజుల్లో 60,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఇవ్వకుండా అంతే ఆపి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి సంవత్సరానికి 60,000 కాదు కదా 130,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు మీటింగ్ లో కూడా అదే జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని మేము కల్పకొని వెళ్తాం ప్రతి ఒక్క అప్కమింగ్ లీడర్స్ ని వాళ్ళని ఒక భవిష్యత్తుని తీర్చిదిద్ది మంచి లీడర్ గా తయారు చేసే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి రేవంత్ అన్న కొమటి రెడ్డి అన్న వాళ్ళంతా చూసుకుంటారు వాళ్ళంతా ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు మా లాంటి వాళ్ళకి ప్రతి ఒక్క మీటింగ్ లో మాకు అవగాహన అనేది కల్పిస్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థులు అంటే బయట మనం సాధారణంగా తిరుగుతున్నాం కదా అన్న ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు తప్ప ఈ ప్రాబ్లం మాకు అయ్యింది కేసీఆర్ ద్వారా అయ్యింది అని చెప్పి ఎవ్వరు చెప్పుకోవట్లేదు ఈ బీఆర్ఎస్ మొత్తం వ్యతిరేకత గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అవుతుంది కావున దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి తరపు నుండి నేను చెప్తున్నాను ప్రతి ఒక్క విద్యార్థి ఒకటే ఆలోచన చేయండి నాది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంతగా కష్టపడుతున్నాడు ఒకటి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి సార్ మనకు ఏదైనా మన తెలంగాణలో అవినీతి జరిగితే ఫస్ట్ పోరాడేది రేవంత్ రెడ్డినే దాని తర్వాత చూసి బండి సంజయ్ రేవంత్ రెడ్డి సార్ స్పీచ్ విని అందులో కొంచెం మిక్స్ చేసి దాని తర్వాత బండి సంజయ్ పెడుతున్నాడు బీజేపీకి పోకండి బీఆర్ఎస్ని తరిమి కొట్టండి కాంగ్రెస్ని మళ్ళీ అధికారంలో తీసుకురండి మీకు ఏం కావాలో అవన్నీ జరుగుతాయని చెప్పి నేను హామీస్తున్నాను ఇప్పుడు యూత్ లీడర్గా మనకి యూత్ కాంగ్రెస్లో ఒక లీడర్షిప్ ఎమర్జ్ అయింది అనుకుంటారా ఇప్పుడు ఎవరిని లీడర్గా అంటే ఇప్పుడు 2004తో పోల్చుకుంటే అప్పుడు ఒక ఉధృతమైన లీడర్షిప్ ఒకటి రాజశేఖర రెడ్డి చుట్టూ ఉండేది యూత్ ఇప్పుడున్న యూత్ నుంచి లీడర్షిప్ ఎలా ఉంది ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనకి మనం చూసినాం చేసిన 6 నెలలు కూడా ఎట్లా ఉందో పరిపాలన అంత చూసి ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ అన్న వెనకల యూత్ చాలా బాగా పనిచేస్తుంది అన్న కూడా ప్రతి ఒక్క యూత్ని పలకరిస్తాడు మంచిగా అనుభవిస్తాడు అభిమానిస్తాడు అట్లానే అన్న అని అనగానే నేను ఉన్నాను అని చెప్పి దగ్గరకు వస్తాడు అంటే రేవంత్ రెడ్డి సారే యూత్ లీడర్ కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా పార్టీకి ప్రత్యేకమైన యూత్ లీడర్ అవసరం లేదంటారు డెఫినెట్గా అవసరం లేదని చెప్పలేను అవసరమే ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థులు ఈ రోజుల్లో ఒక యంగ్ డైనమిక్ లీడర్ మాకు పీసీసీ అయినారంటే రోడ్ల మీద అంటే మాకు రేవంత్ అన్న తోడు ఉన్నాడు ఏ సమస్య వచ్చినా మాకు రేవంత్ అన్న తోడు ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో బయట రోడ్లపైన ఎక్కడ గ్రామాల్లో ఊళ్ళల్లో టండాలో ఎక్కడ చూసినా రేవంత్ అన్న గురించి ఎందుకంటే ఈ ఊపి ఎట్లా వచ్చిందంటే రేవంత్ అన్న చేసే పనులకి యువకులు ఆకర్షితులైదు